ఎన్నికలు అయిపోయాయి, 100 రోజుల పాలన కూడా పూర్తయింది. వైసీపీ ప్రతిపక్షంలోకి వచ్చింది, కూటమి అధికారాన్ని చేజిక్కించుకుంది. అయితే అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా మేం మాత్రం స్వపక్షంలో విపక్షమే అంటున్నారు అక్కడి తమ్ముళ్ళు. ఇన్ఛార్జ్ని మార్చాల్సిందేనని పట్టుబడుతున్నారు మరో వర్గం నేతలు. అధికారంలోకి వచ్చాక కూడా ఎందుకలా, అసలు ఏం జరుగుతుంది అక్కడ? లెట్స్ వాచ్. కూటమి ప్రభుత్వం ఏర్పడినా పాలకొండ నియోజకవర్గ టీడీపీలో అసమ్మతి మాత్రం కొలిక్కి రావటం లేదు. ప్రస్తుతం పాలకొండ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్న పడాల భూదేవిని మార్చాలని టీడీపీలోని మరో వర్గం పట్టుబడుతోంది. అంతేకాదు నియోజకవర్గ నేత, పార్టీ రాష్ట్ర కార్యదర్శి కర్నేని అప్పలనాయుడు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ని కలిసి భూదేవిపై ఫిర్యాదు చేశారు. ఆమెను నియోజకవర్గ ఇన్ఛార్జి బాధ్యతల నుంచి తప్పించాలని కోరారు. కేవలం ఇన్ఛార్జిని మార్చడమే కాదు, పడాల భూదేవి సన్నిహితులను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని కూడా ఆమె వ్యతిరేక వర్గం డిమాండ్ చేస్తోంది. పాలకొండలో టీడీపీలోని ఓ వర్గం సమావేశమై దీనిపై తీవ్రస్థాయిలో చర్చించింది. ప్రస్తుత ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణకి వ్యతిరేకంగా భూదేవి వర్గం పనిచేస్తుందని తీవ్ర ఆరోపణలు చేస్తోంది టీడీపీలోని మరో వర్గం. జయకృష్ణుని ఓడించేందుకు వైసీపీ అభ్యర్థి, అప్పటి ఎమ్మెల్యే కళావతికి కోవర్టులుగా పనిచేశారని మండిపడుతోంది. జనసేన టికెట్ కోసం ప్రయత్నించిన పడాల భూదేవిని కాదని, తెలుగుదేశం నుంచి గతంలో 2 సార్లు ఓడిపోయిన నిమ్మల జయకృష్ణకి టికెట్ దక్కడంపై భూదేవి వర్గం అసహనం వ్యక్తం చేస్తోంది. అయితే కొన్ని రోజులుగా నియోజకవర్గంలో ఇసుక మాఫియాలకు అడ్డుపడుతున్నారనే కారణంతోని గతంలో తెలుగుదేశంతో ఉన్న పరిచయాలతో పాలకొండ ఎమ్మెల్యే జయకృష్ణ ఇదంతా చేస్తున్నారని ఆరోపిస్తోంది భూదేవి వర్గం. కూటమి అభ్యర్థి జయకృష్ణకు వ్యతిరేకంగా పనిచేసిన వారిలో ప్రస్తుత నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి పడాల భూదేవితో పాటు ఆమె సన్నిహితులైన 10 మంది దాకా ముఖ్య నేతల పేర్లు చర్చకొస్తున్నాయి. వీరిపై చర్యలు తీసుకోవాలని కోరుతోంది టీడీపీలోని మరో వర్గం. కొన్ని రోజుల క్రితం జనసేన ఎమ్మెల్యే జయకృష్ణ టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కర్నేని అప్పలనాయుడుతో కలిసి విశాఖలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్కి ఫిర్యాదు చేశారు. 4 మండలాల పార్టీ అధ్యక్షులు, టౌన్ ప్రెసిడెంట్లతో పాటు మరికొందరు ముఖ్య నేతలు వారితో ఉన్నారు. పాలకొండ టీడీపీలో అసమ్మతి పోరు ఇప్పటిది కాదు. ఎన్నికలకు 2 ఏళ్ల ముందు నుంచే జయకృష్ణ నాయకత్వాన్ని కాదంటూ పార్టీలోని ఓ వర్గం పడాల భూదేవిని ప్రోత్సహిస్తూ వచ్చింది. టీడీపీ టికెట్ ఆశిస్తూ భూదేవి నియోజకవర్గంలో జయకృష్ణకి పోటీగా పర్యటిస్తూ పలు కార్యక్రమాలు చేపడుతూ వచ్చారు. ఇరు వర్గాల మధ్య ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరి నడి రోడ్డుపై బాహాబాహీకి దిగేదాకా వచ్చింది. ఎన్నికల ముందు వీరఘట్టం మండలంలో టీడీపీ బస్సు యాత్రకు జయకృష్ణ వర్గం భూదేవిని అనుమతించలేదు. దీంతో ఆమె మద్దతుదారులు బస్సును కదలనివ్వమంటూ అడ్డుకున్నారు. దీంతో ఇరు వర్గాలు పార్టీ పెద్దల ముందే రోడ్డుపై ఘర్షణకు దిగారు. పాలకొండ సీటు జనసేనకు కేటాయించడంతో టీడీపీలో జయకృష్ణకి పడాల భూదేవికి వర్గపోరుకు చెక్ పడిందని అంతా భావించారు. అయినా ఇద్దరి మధ్య కొత్త ఫైట్ మొదలైంది. జనసేనలో సరైన అభ్యర్థి లేకపోవడంతో ఎలాగైనా ఆ పార్టీ టికెట్ సాధించాలని చివరిదాకా భూదేవి జయకృష్ణ ప్రయత్నించారు. పవన్ కళ్యాణ్ని వేర్వేరుగా కలిసి టికెట్ కోసం తీవ్ర ప్రయత్నం చేశారు. చివరికి టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్న జయకృష్ణకే జనసేనలో చేర్చుకుని ఆయనకే టికెట్ ఇచ్చారు. టీడీపీ అధిష్టానం కూడా దీనికి సమ్మతించింది. అయితే టికెట్ ఆశించి భంగపడ్డ భూదేవి ఎక్కడా కూటమికి వ్యతిరేకంగా పనిచేస్తారోనని ఎన్నికల ముందే ఆమెను జయకృష్ణ స్థానంలో టీడీపీ ఇన్ఛార్జిగా నియమించి బుజ్జగించే ప్రయత్నం చేసింది. పార్టీ మారి పాలకొండ నుంచి జనసేన ఎమ్మెల్యేగా గెలిచారు జయకృష్ణ. అయినా సరే భూదేవి కూటమికి వ్యతిరేకంగా పనిచేశారని ఇప్పటికీ వాదిస్తున్నారు. జయకృష్ణతో పాటు టీడీపీలోని ఆమె వ్యతిరేక వర్గం, మొత్తంగా పాలకొండ ఓటమి తర్వాత వైసీపీ నేతలు సైలెంట్ అయిపోయినా కూటమిలోనే 2 వర్గాలుగా విడిపోయి కత్తులు దూసుకుంటున్నారు. మరోవైపు జనసేన ఎమ్మెల్యేపై సోషల్ మీడియాలో కూడా రకరకాలుగా ప్రచారం చేస్తుంది టీడీపీలోని ఓ వర్గం. ప్రతి చిన్న విషయంపై సోషల్ మీడియా వేదికగా విమర్శలు గుప్పిస్తోంది. దీంతో రానున్న రోజుల్లో రాజకీయాలు ఎలా ఉంటాయోనని పాలకొండ ప్రజలు ఆసక్తిగా చూస్తున్న పరిస్థితి.